పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ధ్యానించాలి? ప్రార్థన వాక్యము ఈ రెండు కూడా జీవితంలో మనకు అత్యున్నతమైనటువంటి అవసరాలు. ఈ రెండు లేకుండా మన జీవితాన్ని కొనసాగించలేము. మరీ ముఖ్యంగా మన ఆత్మీయతను పెంచుకోలేము, మన ఆత్మీయతను నడిపించుకోలేము, ఆత్మ ఫలాలను పొందుకోలేం. ధర్మశాస్త్రాలు, శాసనాలు, మార్గాలు, ఆజ్ఞలు, కట్టడలు, న్యాయవిధులు, ఇలా పరిశుద్ధ గ్రంథంలో వాక్యమునకు గల అనేకమైన పేర్లున్నాయి. అయితే బైబిల్ గొప్పతనం గురించి, బైబిల్ యొక్క వివరాలు తెలియచేయాలంటే ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. ఎంత చెప్పినా తక్కువే. కానీ అది చదువుతూ చదువుతూ ఉంటే మనకు తెలియనటువంటి ఉపయోగాలు ఎన్నెన్నో. దాంట్లో ముఖ్యంగా నాకు ఇష్టమైంది జ్ఞానం. అత్యధిక జ్ఞానాన్ని బైబిల్ ద్వారానే దేవుడిస్తాడు. ఎంతటి వాడినైనా, ఎంతటి గొప్పవాడినైనా, ఎంతటి చదవరనైనా తీసుకొచ్చి బైబిల్ చదవరా బాబు అంటే, బైబిల్ ని చదవటంలో ఇబ్బంది పడతాడో, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతాడో? అంత ఈజీ కాదు. అంటే ఇతర జ్ఞానం కన్నా బైబిల్ జ్ఞానం గొప్పది. అదే బైబిల్ నిత్యము చదివాడిని తీసుకొచ్చి బైబిల్ జ్ఞానం ఉన్నవాడిని, బైబిల్ జ్ఞానంతో నిండుకున్నవాడిని వేరే పని ఏదైనా చేయరా బాబు అంటే, వేరేదేదైనా చదవరా అంటే గొప్పవాడు కానవసరం లేదు. బైబిల్ జ్ఞానంతో చక్కగా చదవగలుగుతాడు, చక్కగా పనులు చేయగలుగుతాడు. ఎందువల్ల అంటే ఈ జ్ఞానాన్ని పొందుకోలేరు చాలా మంది. ఎంతటి గొప్పవాడైనా ఈ జ్ఞానం ముందు తక్కువే. ఇదే జ్ఞానంతో మనం ఎదుగుతూ ఉంటే లోకంలో ఉన్న జ్ఞానం చాలా తక్కువే. నిత్యము దివ్య గ్రంథాన్ని చదువుతూ ఉండండి, వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఉండండి. వాక్యం చదవటం వలన, నిత్యము మనము వాక్యంతో ఉండటం వలన మనకి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో నేను తెలియచేస్తాను. మొట్టమొదటిది, మన నడతను ప్రవర్తనను సరిచేస్తుంది వాక్యం. అందుకే ఒక వాక్యం ఉంటుంది, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. 119వ కీర్తన 9వ వచనం. హృదయం నిండిన దాన్ని బట్టి మన మాటలు, తలంపులు, క్రియలు ఆధారపడి ఉంటాయి. అందుచేత మొట్టమొదటిగా మనం హృదయం సరిచేయబడాలి. మన హృదయం సరిచేయబడాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. మన నడతను ప్రవర్తనను సరిచేయగలిగేది ఏదైనా ఉందంటే అది వాక్యమే. ఇప్పటి వరకు నిన్ని చేసిన, ఎంత దుర్మార్గ స్థితిలోకి వెళ్లిపోయినా, చెడు సహవాసాలకు అలవాటు పడినా, ఈ రోజు నుంచి వాక్యం చదవడం ప్రారంభమిస్తే నువ్వు క్రమేపీ నీ హృదయాన్ని, నీ మనసును, నీ నడతను కూడా మార్చుకోగలుగుతావు. ఇక రెండో ఉపయోగం ఏంటంటే, దేవుని వాక్యము మనల్ని పాపం చేయకుండా అడ్డగిస్తుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. 119వ కీర్తన 11వ వచనం. హృదయమున వాక్యం ఉంటే పాపం చేయడానికి ఇష్టముండదు, భయపడతాం, వాక్యం మనల్ని చేయనివ్వదు. ఇక నుంచి నువ్వు ఏ పాపము చేయకుండా ఉండాలంటే గనక వాక్యాన్ని చక్కగా చదవడం ప్రారంభించు. నీ హృదయంలోనికి వాక్యం వెళితే నీ పాపం చేయడమే కాదు, ఇప్పుడు చేసేటువంటి తప్పుదల కూడా చేయడానికి ఇష్టపడవు. ఆ రీతిగా నిన్ను మార్చుతుంది వాక్యం. ఇక 3వ ఉపయోగం గురించి వస్తే, దేవుని వాక్యము మనకు సంతోషాన్ని కలిగజేస్తుంది, ఆలోచనలు పుట్టేస్తుంది. అవును, అమితముగా ఉన్నటువంటి సంతోషాన్ని వాక్యం ద్వారా పొందుకోవచ్చు. ఎక్కువ జ్ఞానాన్ని, ఆలోచనని కూడా ఈ వాక్యం ద్వారానే మనం పొందుకుంటాం. నీ శాసనములు నాకు ఎంతో సంతోషకరములు, అవి నాకు ఆలోచనకరములై ఉన్నవి. 119వ కీర్తన 24వ వచనం. అలాగే నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. వాక్యంలో ఉన్న సంతోషాన్ని ఇప్పటి వరకు నువ్వు రుచి చూడలేదేమో. నిజమైన సంతోషాన్ని కలిగజేసుకోవాలంటే వాక్యాన్ని చదవడం ప్రారంభించు. అలాగే 4వ ఉపయోగం చూద్దాం. దేవుని వాక్యము దేవుడంటే భయాన్ని కలిగిస్తుంది. దేవునికి భయపడతాం. ఎప్పుడు భయపడతాం? ఎంతటి శక్తిమంతుడో తెలిసినప్పుడు. ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయాన్ని పుట్టిస్తున్నది. 119వ కీర్తన 38వ వచనం. దేవునికి భయపడేవాడు ఆయన ఏది అడిగినా ఇచ్చేస్తాడు. అబ్రహామును పరీక్షించడానికి కుమారుని అడిగాడు, నిన్నైతే నీ హృదయాన్ని తప్ప మరి దేన్ని అడగడు. అలాగే 5వ ఉపయోగానికి వస్తే, దేవుని వాక్యము మనకు నెమ్మదినిస్తుంది, మనల్ని జీవింపచేస్తుంది. జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు సర్వసాధారణం. కొన్ని సందర్భంలో అవి తారాస్థాయికి చేరిపోతాయి, తట్టుకోలేం. ఎందుకు జీవితం అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. మరణమే శరణ్యం అనే పరిస్థితులు సహితం వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న దేవుని మాట మన బాధలను, నెమ్మదిని ఊరట కలిగిస్తుంది, ఆదరణ కలిగిస్తుంది. జీవితం మీద ఆశను రేకెత్తిస్తుంది, జీవింపచేస్తుంది, నెమ్మదినిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. 119వ కీర్తన 50వ వచనం. ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ వాక్యాన్ని విడిచిపెట్టుకున్నా ఉంటే అదే మనకు ఓదార్పు, అదే మనకు ఆదరణ, అదే మనకు నెమ్మది, సంతోషము. అది నువ్వు అనుభవించాలంటే నిత్యము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు, అనుభవించగలుగుతావు. దేవుని వాక్యము జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. ఎటువంటి జ్ఞానము? శత్రువులకు మించిన జ్ఞానం. మన ప్రధాన శత్రువు శాతానే. వాడు కుయుక్తి గలవాడు. దేవుడే యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలిదై ఉండను అని ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. వాడి యుక్తి నుండి తప్పించుకోవాలంటే వాడికి మించిన జ్ఞానం మనకు కావాలి. అది ఎలా వస్తుంది? దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారానే వస్తుంది. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలిగజేయుచున్నవి. 119వ కీర్తన 98వ వచనం. అలాగే 2వ జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం.
బోధకులకు మించిన జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. 119వ కీర్తన 99వ వచనం. మూడవదిగా వృద్ధులకు మించిన జ్ఞానము. వృద్ధులు వారి అనుభవాల ద్వారా చాలా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఎవరిని తక్కువ అంచనా వేయటానికి లేదు, కానీ దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా వారికి మించిన జ్ఞానాన్ని పొందుకోగలం. ఈ వాక్యం ద్వారా వారినే మించిపోవచ్చు. వారి అనుభవాల కన్నా వారి ఆలోచనల కన్నా మించిన జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటే నాకు విశేష జ్ఞానము కలదు. 119వ కీర్తన 100వ వచనం. ఇక 7వ ఉపయోగము. మరి ఒక ఉపయోగము, దేవుని వాక్యము జుంటి తేనె దారల కన్నా మధురమైంది. అవును, ఈ లోకంలో ఎన్ని గ్రంథాలు ఉన్నా పరిశుద్ధ గ్రంథానికి సాటిరావు. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనికంటే తీపిగా ఉన్నవి. 119వ కీర్తన 103వ వచనం. ఆ మధురాన్ని నీవు అనుభవించాలంటే దివ్య వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అలాగే 8వ ఉపయోగం, దేవుని వాక్యము త్రోవ చూపించే మార్గదర్శి. నీవు చేరవలసిన గమ్యం తప్పక చేర్చుతుంది, సందేహం లేనేలేదు. అది కారు చీకటినైనా సరే నీ కాలు జారకుండా నడిపిస్తుంది గమ్యం చేరేంత వరకు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. 119వ కీర్తన 105వ వచనం. ఇక 9వ ఉపయోగము, దేవుని వాక్యము పాపము అనే అంధకారంలో ఉన్నవారికి వెలుగును, తెలివిలేని వారికి తెలివిని కలిగిస్తుంది. నీ వాక్యములు వెల్లడిగుటితోనే వెలుగు కలుగును, అవి తెలివితేటలు లేని వారికి తెలివి కలిగించును. 119వ కీర్తన 130వ వచనం. వెలుగులేని చీకటి అంధకార బతుకుల్లో నీవుంటే వాక్యము ద్వారా వెలుగు నీకొస్తుంది. తెలివి లేదు, జ్ఞానం లేదు అని నువ్వు నిరాశపడి ఉంటే తెలివి పొందుకుంటావు దేవుని వాక్యము ద్వారా. ఇక 10వ ఉపయోగం, దేవుని వాక్యము పాపము మనల్ని ఏలుబడి చేయకుండా, పాపము వైపు మన అడుగులు వేయకుండా అది మన మనస్సులను స్థిరపరుస్తుంది. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. 119వ కీర్తన 133వచనం. ఏ పాపము మనకు ఉండకుండా, ఏ పాపానికి మనం పూనుకోకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. పాపం మంజూలికి రాదు, పాపానికి మనం పూలుకోలేము. అలాగే 11వ ఉపయోగం, దేవుని వాక్యం వలన ఒక విశ్వాసి తీవ్రమైన బాధను, సంతోషాన్ని రెండు ఏకకాలంలో అనుభవించగలుగుతాడు. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, ఆయన నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలిగజేయుచున్నవి. 119వ కీర్తన 143వచనం. ఏకకాలంలో బాధను, సంతోషాన్ని అనుభవించగలుగుతాం వాక్యము ద్వారా. బాధుంటే సంతోషాన్ని మర్చిపోతాం, సంతోషం ఉంటే బాధలు మర్చిపోతాం. కానీ రెండూ మనకు రెండు కాళ్ళు అని తెలియచేసేదే వాక్యం. ఏకకాలంలో ఆ రెండూ కూడా మనకు తెలియపరిచేదే వాక్యం. ఇక ఆఖరి ఉపయోగము, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుంది, వారి అడుగులు జారిపోకుండా వారిని కాపాడుతుంది. నీ ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రుట్టిల్లకు కారణమేమీ లేదు. 119వ కీర్తన 165వ వచనం. ఇలా అనేకమైన ఉపయోగాలతో కూడిన దివ్య గ్రంథ ధ్యానాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటే ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. మీరు గమనించారో లేదో చెప్పబడిన ఈ మాటలన్నీ, వివరించబడిన ఈ ఉపయోగాలన్నీ 119వ కీర్తన నుండి వివరించబడ్డాయి. ఈ ఒక్క అధ్యాయంలోనే ఇన్ని మనం నేర్చుకోగలిగితే దివ్య గ్రంథం మొత్తం నేర్చుకోవాలంటే వివరించడానికి, చర్చించడానికి, తెలుసుకోవడానికి, అర్థమవటానికి చాలా సమయం పడుతుంది. ఎట్లాంటి దివ్య గ్రంథం మన దగ్గరుంది, అటువంటి ధన్యత మనకే ఉంది. దానివల్ల వచ్చే ఉపయోగాలన్నీ మనం పొందుకుంటాం. ఇట్లాంటి దివ్య గ్రంథాన్ని ధ్యానిస్తున్నావా మరి? లేకపోతే ఈ రోజు నుంచి, ఈనాటి నుంచే ప్రారంభించు. అట్టి ధన్యత, అట్టి జ్ఞానాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.